అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వివాహితులకు ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామి పట్ల ఆప్యాయత భావాన్ని కలిగి ఉంటారు మరియు వారు మీ నుండి ప్రత్యేకంగా ఏదైనా ఆశిస్తారు అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేస్తే మీరు ఇద్దరి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతుంది ఈ రోజు మీకు ఖచ్చితంగా ఫలవంతమైన రోజు అవుతుంది మతపరమైన కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చే అవకాశాలు మీకు లభిస్తుంది మీరు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతారు మీరు భావోద్వేగానికి గురి కావడం ద్వారా మీకు హాని కలిగించవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వైవాహిక జీవితంలో చిరస్మరణీయమైన రోజు కావచ్చు మీరు మీ ప్రేమైన వారితో కొన్ని సన్నిహిత క్షణాలు గడుపుతారు ఈ రోజు మీరు అదనపు ఆదాయ వనరులను ఉపయోగించుకోవడంలో విజయం సాధిస్తారు ఆన్లైన్ వ్యాపారం చేసే వ్యాపారుల ఆదాయం బాగుంటుంది పనిలో కష్టపడకుండా తెలివిగా పనిచేయండి పనిచేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి యోగా వీడియోలను చూస్తూ మీరు ప్రయత్నించడంతో మీరు ఫిట్ గా ఉండడాన్ని తెలుసుకోవచ్చు కళ్ళకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే అది మెరుగుపడడం ఖాయం ఈ రోజు మీరు మీ కుటుంబంలో చిన్న పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు సింహరాశి వారికి కెరీర్ కు సంబంధించి ఈ నెల బాగుంటుంది అయితే కష్టపడి విజయం సాధించడంలో సందేహం ఉంటుంది మీరు సాధించాలనుకుంటున్న విజయవంతమైన వ్యాపారం మరియు ఉద్యోగం ఈ నెలలో మీరు మీరు మీ వంతు ప్రయత్నం చేసినప్పటికీ మీకు విజయ అవకాశాలు తక్కువగా ఉంటాయి సింహరాశి వారికి ఈ నెల మొదటి అర్ధ భాగం ద్వితీయార్థం కంటే శుభప్రదంగా మరియు అదృష్టవంతంగా ఉంటుంది రెండవ వారంలో చదువుతున్న విద్యార్థుల మనసులో చదువులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు అయితే ఈ సమయం వ్యాపారంతో అనుబంధించబడిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది రెండో వారంలో చదువుతున్న విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సమయం వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది డిసెంబర్లో గత కోరికలు నెరవేరవచ్చు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది మరియు సవాళ్లు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది ఆర్థికంగా ఈ నెలలో సానుకూల ఫలితాలు ఉంటాయి హెచ్చు తగ్గులతో సంతృప్తిని కనుగొనండి మీ కుటుంబంలోని ఆనందాన్ని గౌరవించండి ఈ కాలం కొన్ని దీర్ఘకాల కోరికల సాక్షాత్కారానికి గుర్తుగా ఉండవచ్చు ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే పని చేసే వారికి కార్యాలయంలో కొంత ఒత్తిడి ఉంటుంది అందుకే మీ ఆఫీస్లో మీరు చాలా జాగ్రత్తగా పనిచేయాలి ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకండి వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే మీ పని బాగానే ఉంటుంది మీ వ్యాపారం కూడా బాగా పురోగమిస్తుంది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కష్టపడి పని చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ యొక్క ఏదైనా ముఖ్యమైన పని చాలా కాలంగా పెండింగ్ లో ఉంటే ఆ పని పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది పూర్తవడం మీకు సంతృప్తిని ఇస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు శారీరక గాయాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎలక్ట్రానిక్ వస్తువులను వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు ప్రమాదానికి గురి కావచ్చు దీని కారణంగా మీరు మీ శరీరంలో వింత అసౌకర్యాన్ని అనుభవించవచ్చు మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు మీరు చాలా సంతోషంగా ఉంటారు మొత్తానికి సింహరాశి వారు ఈ నెలలో మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించేటప్పుడు మీకు ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి ధన్యవాదాలు